నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, ఎట్లా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి మన బైసెప్ మెజర్మెంటు, థైస్ మెజర్మెంట్, అసలు మన గెయిన్స్ మెజర్మెంట్, మనం వీక్లీ ఎంత గెయిన్ అవుతున్నాం అనే మన బాడీ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వీడియో ఉండబోతుంది. సో ఆలస్యం చేయకుండా శివన్ స్టైల్లా స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలంటే మీ దగ్గర ఒక మెజర్మెంట్ టేప్ ఉండాలి, ఇలాంటిది. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే టైలర్ షాప్లో దొరుకుతుంది, అండ్ ఆడోళ్ళది బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది కదా, అవన్నీ కమ్మలు అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ కూడా దొరుకుతుంది, లేదా అమెజాన్లో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక మనం గౌరవ్, కమాన్ మ్యాన్. సో ఈరోజు మన వీడియోలో ఉన్న వ్యక్తి గౌరవ్, ఫిట్టీ నాటీ అండ్ కోఫౌండర్ ఆఫ్ క్రాప్ వింగ్స్ అనమాట. సో అందులోనే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసిండు ఫిట్నెస్లో. తనని వెళ్ళి మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, మంచి కంటెంట్ ఇస్తున్నాడు. సైన్స్ బిహైండ్ ద సీన్స్ అని కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేసిండు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది మీకు. అండ్ ఆల్సో ఒక కోచ్ అనమాట, వీళ్ళు కోచ్ ట్రైనింగ్ కావాలంటే ఇతని దగ్గర కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి సెంటీమీటర్స్లో ఉంటుంది, ఇంచెస్లో ఉంటుంది, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా తీసుకోవచ్చు. మీరు సెంటీమీటర్లో కూడా తీసుకున్నా బెస్ట్. సో నేనైతే నేను నా క్లయింట్స్కి ఇంచెస్లో తీసుకోమని చెప్తాను. సో ఇది వచ్చేసింది మనకి, రైట్? చేతులు ఇట్లా పైకి లేపండి, పైకి లేపిన తర్వాత చూడండి ఇక్కడ పై నుంచి తీసుకోండి, చూడండి ఎంత వచ్చింది, రైట్? నేను ఒకసారి పెడతా, ఇది సార్ చూడు దగ్గరికి ఎంత ఉంది, 41.6. చూడండి ఇట్లా చేతులు ఇట్లా పైకి లేచి ఇక్కడ నుంచి కొలవండి, కొంచెం కిందికి పెట్టు చేతు, రైట్? ఎంత, 41.6. ఇట్లా తీసుకోవాలి మీరు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ నుంచి ఇట్లా తీసుకుంటారు, ఇట్లా తీసుకోవద్దు, ఇక్కడ నుంచే తీసుకోవాలి నేను పెట్టినట్టుగా. ఇప్పుడు బైసెప్కి మీరు ఏం చేయాలంటే, చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటారు, లేకపోతే ఇక్కడ నుంచి ఇట్లా తీసుకుంటారు, అట్లా మీరు ఒక ఇక్కడ పీక్ పాయింట్ పెట్టు ఒకసారి, టైట్ చేయి, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఏదైనా లాస్ట్ పీక్ పాయింట్ ఉందో అక్కడ నుంచి, రైట్, ఇట్లా లోపల కానీ, రైట్? ఇట్లా అంటే చాలు. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, 15.3. చూడండి నేను ఎక్కడ పెట్టినా చూడండి, ఇక్కడ మొత్తం పీక్ పాయింట్ మీద, మొత్తం ట్రైసెప్ మొత్తం పీక్ పాయింట్ మీద పెట్టినాను. ఇప్పుడు రైట్ బైసెప్ కొలిచిన కదా, మీరు రాసుకోండి లెఫ్ట్ బైసెప్ది సపరేట్గా, రైట్ బైసెప్ది. ఇప్పుడు ఈ బైసెప్ కొలిచిన, ఈ బైసెప్ కూడా కొలిచిన తర్వాత మీరు రాసుకోండి, రెండు బైసెప్ అండ్ ట్రైసెప్వి సపరేట్గా రాసుకోండి మీరు. షోల్డర్ లెంత్, షోల్డర్ లెంత్కి మనం ఏం చేయాలి, ఇక్కడున్న లాస్ట్ పీక్ పాయింట్, ఇక్కడున్న పాయింట్ ఉండదు కదా, ఇది మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఎంత ఉంది చూడు సార్, చూడండి కాదు ఒకసారి మీరు ఎంత ఉంది మనకి, 22.4. ఇట్లా తీసుకోండి, మంచి ఇట్లా స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేసిన తర్వాత 22.4. చూడండి ఇక్కడ ఎడ్జ్కి పెట్టినా, ఇక్కడ ఎడ్జ్కి పెట్టినా, చూడండి ఇక్కడ పట్టుకున్నా, ఇది చూడు ఇక్కడ. సో ఇట్లా తీసుకోవాలి మీరు, బిగవటకరా, యాప్స్ చూపించలేదు, నార్మల్గా వదిలే సన్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు స్టమక్ మెజర్మెంట్, స్టమక్కి ఇడ తీసుకోవాలి మనం, చూడండి దీన్ని బొజ్జ అంటారు, 33.4. చూసిన స్టమక్ ఇట్లా తీసుకోవాలి, బొడ్డు పైన తీసుకోవచ్చు, బొడ్డు కింద కూడా తీసుకోవచ్చు. బ్రో నాది ఇలియానా నడుము బ్రో, నాకేం కాదంటే కుదరదు, కంపల్సరీ రాసుకోవాలి, ఎందుకంటే జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువ గెయిన్ అవుతారు కదా, మనం అప్పుడు తీసుకునికే జర ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వేస్ట్, తమ్ముడు కొంచెం ఇది, రే తమ్ముని చూపించారు ఆయన, ఏంటి బ్రో అంత మాట కొంచెం వేయాలి, రైట్? ఇది వేసి మనం ఇక్కడ పాయింట్ వేసుకుంటాం కదా డ్రాయర్ ఇట్లా, ఆడ ఇక్కడ మనం ఏం చేయాలి, ఇట్లా వట్టి ఒక్క నిమిషమా సరిగ్గా తీసుకోలే, కొంచెం ఇట్లా పెట్టి కింది నుంచి, రైట్? ఇది మన వేస్ట్ ఎంత ఉంది, 31.5. ఇట్లా తీసుకోవాలి, అదే మనం ప్యాంట్ డ్రాయర్ ఈడ వేసుకుంటాం కదా, సో ఇక్కడ మనము వేస్ట్ మెజర్మెంట్ అనేది ఈడ తీసుకోవాలి. ఇప్పుడు తొడలు తీసుకుందాం మనము, ఇది చాలామంది తీసుకోరు, కంపల్సరీ తీసుకోవాలి. పీక్ పాయింట్ మీద ఫింగర్ పెట్టిన ఈ నుంచి, రైట్? ఇప్పుడు ఎంత ఉంది, 25. ఈ అమ్మ ఏందా ఇంత పెద్ద ఉంది తొడ, పంది తొడలు తీరు ఉన్నాయి ఇట్లనే
ఆ తోడ కూడా తీసేసుకోండి. ఇప్పుడు మనం కాఫ్ మెజర్మెంట్ తీసుకుందాము. సో ఈ పాయింట్ ఇక్కడ ఇట్లా పెట్టండి, పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం పైకి, కాఫ్కి మిడిల్లో కొలవండి. ఎంతుంది కాఫ్? 15 ఎగ్జాక్ట్లీ 15 ఉంది. చూడండి నేను కాఫ్ మిడిల్లో పెట్టి, ఇది కూడా కాఫ్ మిడిల్లో పెట్టి కొలుస్తున్నా. ఎంతుంది? ఆల్మోస్ట్ 15. ఈ విధంగా మీరు కాఫ్ని కూడా తీసుకోండి. మనం ఫోర్ ఆర్మ్స్ తీసుకుందాం. ఫోర్ ఆర్మ్స్కి ఎట్లా అంటే ఈ పాయింట్ ఇక్కడ పెట్టండి మిడిల్లా, లేదా ఇక్కడ పెట్టుకోండి. ప్రతిదీ మీరు రాసుకోవాలి, ఎవ్రీ వీక్ రాసుకోండి. ఎంత? 11.6. అట్లనే ఈ ఫోర్ ఆర్మ్ కూడా కొలుచుకోండి మీరు. అండ్ తర్వాత బట్ అన్నమాట జరుగుతాముడు, బట్ట నేను చూపించుకుంటాలే. చీటింగ్ కర్తా తూ. ఇప్పుడు బట్ట మీరు ఏం చేస్తారంటే, పాయింట్ మీదనో డ్రాయర్ మీదనో కాకుండా ఇంటికి వెళ్ళి బరిబత్తలు ఉన్నప్పుడు తీసుకోండి. మీ రూమ్లోకి పోయి, సారీ, ఇట్లా తీసుకోండి. చూడండి నేను ఎక్కడ పెట్టినా, చూడండి బట్ట అంటే తెలుగు నోళ్ళు చెప్తున్నా, వెనకాల మీ డబ్బర్ రొట్టెలు ఉంటాయి కదా అవి. సో ఇప్పుడు ఎంతుంది బట్ మెజర్మెంట్? 38.4. అయితే ఈరోజు మనం ఏమేం కవర్ చేసినాం? చెస్ట్, షోల్డర్ విడ్త్, బైసెప్ అండ్ ట్రైసెప్, ఫోర్ ఆర్మ్ మెజర్మెంట్స్, మన స్టమక్, ఇది అండ్ మళ్ళీ మనం ఇక్కడ ప్యాంట్ వేసుకుంటాం కదా, వేస్ట్ మెజర్మెంట్, మన థైస్, మన కాఫ్, మన బట్. చూసినారు కదా గైస్, సింపుల్గా మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే హెల్ప్ చేయమని చెప్పండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మన సొంతగా మనకు మనం ఎట్లా తీసుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, మీరు ఏం చేస్తారంటే నోట్బుక్లో రాసుకోండి లేదా ఫోన్లో రాసుకోండి. 2 వీక్స్కి ఒకసారన్నా, మంత్కి ఒకసారన్నా రాసుకోండి. ఈ రాసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే, మీరు మీ బల్క్ ఎట్లా సాగుతుంది, మీ బైసెప్ మెజర్మెంట్ ఎట్లా పెరుగుతుంది, మీ చెస్ట్ మెజర్మెంట్ ఎట్లా పెరుగుతుంది, మీ థైస్ మెజర్మెంట్ 2 వీక్స్కి ఒకసారి ఎంత పెరుగుతుంది, మంత్లీ ఎంత పెరుగుతుంది, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఈ ఐడియా లైక్ మీకు చూస్తే కూడా మీకు అనిపిస్తుంది, అరే అమ్మ నా బైసెప్ పెరుగుతున్నారా, నా చెస్ట్ పెరుగుతుందిరా, నా థైస్ పెరుగు అని మీకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది అనమాట. సో ఇది గాయస్ చూసినారుగా ఈరోజు సింపుల్ వీడియో. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ వచ్చేసి మన సిరీస్ పేరు #BulkWithShivani కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు ఇట్లా కామెంట్ చేస్తే నాకు గట్టిగా మోటివేషన్ వస్తుంది, మీరు చెప్పిన విధంగా నేను వీడియోలు తీస్తుంటాను. సో ఇంతటితో తెలుసు కదా శివగాన్ స్టైల్లా బాబా.